సౌత్ ఇండియాలో దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులపైన దాడులు స్టార్ట్ జరిగినాయి. మతోన్మాద శక్తులు క్రైస్తవులను టార్గెట్ చేసి ఎవరైతే క్రైస్తవుల కోసం వాయిస్ ఇస్తారో ఎవరైతే క్రైస్తవుల కోసం మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేసి జైళ్ళల్లో పెట్టడం జరుగుతుంది. మా మిత్రుడు మా సహోదరుడు ఇప్పుడు ఈ చెంచల్గూడ జైల్లో హన్నీ జాన్సన్ అనే బ్రదర్ ఉన్నాడు. ఆయన కోసం మేమందరం పనిచేస్తాము. ఆయన తొందరగా బయటికి తీసుకొస్తాము. హన్నీ జాన్సన్ బ్రదర్ లాంటి వాళ్ళు చాలామంది చాలా జైళ్ళల్లో ఉన్నారు. నిన్న ఒక్కరోజే 150 మంది వరకు వాళ్లకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాము. ఈ బోర్డు విషయంలో పనిచేసినప్పటికీ బోర్డుతో కాకుండా ఒక తోటి క్రైస్తవునిగా తోటి సహోదరునిగా హన్నీ జాన్సన్ లాంటి వాళ్ళని బయట తీసుకొచ్చే బాధ్యత మాది. మేము తీసుకొస్తాము. ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఆయన ఏది పని చేసినా ఆయన ఏకీభవించి ఆయనను ముందుకు తీసుకొచ్చి దేశ క్రైస్తవుల కోసం పనిచేసి